ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఒకేసారి మండలిలో అడుగు పెట్టామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క్ అన్నారు. తమ ఇద్దరికీ వైఎస్ పాలనలో పనిచేసే భాగ్యం కలిగిందని చెప్పుకొచ్చారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్లే తాము ఈరోజు ఈ స్థాయికి వచ్చామన్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ఆర్ జయంతి సభ నిర్వహించారు. వేదికపై గొప్ప నాయకుడి వారసులుగా కూర్చున్నామని వ్యాఖ్యానించారు బట్టి విక్రమార్క. పాలన అంటే పాలకుడు అంటే ఎలా ఉండాలో ప్రజాస్వామ్య దేశంలో చేసి చూపించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక పక్కన అభివృద్ధిని, ఇంకో పక్కన సంక్షేమాన్ని, రెంటిని రెండు కళ్ళలాగా సైమల్టేనియస్గా ప్లాన్ చేసుకుంటూ రాష్ట్రంలో ఈ దేశంతో పోటీ పడేటట్టుగా అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఉంచారు. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మా అదృష్టమని భావించేటట్టుగా పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ సంక్షేమ కార్యక్రమాలని అందించారు. ఏ ఒక్క పేదవాళ్ళు కూడా అనారోగ్యానికి గురైతే నేను వైద్యం చేపించుకోలేకపోతా ఉన్నాను. చేపిద్దామంటే డబ్బులు లేవు, నా కళ్ళ ముందే చనిపోతున్నాడు అని బాధపడేటువంటి వాళ్ళు తరతరాలుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇక మీరు బాధపడాల్సి